హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. సురభి వాణిదేవి వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ ఎంపీ కేకే ఉన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ సురభి వాణిదేవికి బీఫామ్ అందజేశారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా గన్పార్క్ చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు.